అందరికీ నమస్కారం. ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేయుచున్న మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు 8వ తారీఖు మనకి రైల్వే స్టేషన్ కి వచ్చి వందే భారత్ అనే ట్రైన్ ని మనకి బహుమతిగా మన తెలంగాణ నుంచి మొదలవుతుంది. అది తిరుపతికి 7 గంటల్లో మనం ప్రయాణం సాగించి అక్కడికి వెళ్ళగలుగుతాము. అలాగే ఈ రోజు మన పార్లమెంట్ లో ఉన్న కేంద్ర మంత్రివర్యులైన కిషన్ రెడ్డి గారు మరియు రాజ్యసభ సభ్యులైన మన లక్ష్మణ్ గారు అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ప్లస్ మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులైన శ్యామ్ సుందర్ గారు మన మా అబీర్పేట్ డివిజన్ లో ఈ కార్యక్రమం జరుపుకోవడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి స్వాగతం పలకడం అంటే మా అందరికీ కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడానికి మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. అలాగే మా ఆర్ట్స్ వారు స్వాగతం పలకాలి. మనకి మన దేశానికి ధర్మం కోసం పనిచేస్తున్న మన ప్రధానమంత్రి కోసం మేము కూడా ముందుంటాము అని చెప్పి మా ఆర్ట్స్ వాళ్ళు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమానికి వారు అన్ని విధాల మాకు సహకరించి వారు మాకు ఈ ఎల్ఈడి స్క్రీన్స్ అది కూడా పెట్టి మాకు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి పరేడ్ గ్రౌండ్స్ కి అందరూ కూడా మీరందరూ విచ్చేసి పరేడ్ గ్రౌండ్ లో వారు మనకి ఏమి సందేశం ఇస్తారో మనందరం కూడా వినడానికి 8వ తారీఖు 9:30 కల్లా పరేడ్ గ్రౌండ్స్ కు మనందరం కూడా తరలి వెళ్దాం. భారత్ మాతాకి జై. ఈ రోజు ఏదైతే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఏదైతే ప్రభుత్వ కార్యక్రమం గురించి మన తెలంగాణ రాష్ట్రంకు రావడం జరుగుతుంది, దాంట్లో బండి సంజయ్ గారు వస్తారా రారా అన్న దానికి మేము ఒక కార్యకర్తగా మేము వారు ఈ పరిస్థితిలో ఉండి మేము ఈ కార్యక్రమం చేయటం అన్నది మాకు బాధాకరమైన విషయం అయినా కూడా దేశం కోసం ధర్మం కోసం చేసే పార్టీ ఇది అఫీషియల్ గా ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారు కాబట్టి కాన్స్టిట్యూషన్ లో రాసింది ఏంటంటే చట్టము న్యాయము తన జ్యుడిషియరీ తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే మా అధ్యక్షులు మా పార్టీ ఎవ్వరూ కూడా అటువంటి పొరపాట్లు చేయరనే నమ్మకం మాకందరికీ ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరూ కూడా అది నమ్ముతున్నారు. మేము ఈ కార్యక్రమం చేయడానికి ఏంటంటే ప్రధానమంత్రి గారు వారు ప్రధానమంత్రి హోదాలో వస్తున్నారు కాబట్టి పార్టీ కార్యక్రమం కాదు కాబట్టి అదే పార్టీ కార్యక్రమం అయితే మేము క్యాన్సిల్ చేసుకోవడం జరుగుతును. ఇది అఫీషియల్గా వారు తెలంగాణ రావటం సంజయ్ గారు బేషరత్గా ఏ ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా వస్తారు. బెయిల్ కోసం కూడా అప్లై చేయడం జరిగింది. ఆల్రెడీ మా పెద్దవారందరూ కూడా మా కేంద్ర మంత్రివర్యులు అందరూ కూడా శ్రద్ధ తీసుకుని డాక్టర్ లక్ష్మణ్ గారు అవి ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్నది చట్టపరంగా వారు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి చట్టపరంగా వారు విడుదల అవి ఖచ్చితంగా బెయిల్ తీసుకుని వస్తారు. న్యాయం అన్నది ఎప్పుడూ గెలుస్తుంది కాబట్టి మేమెవ్వరం కూడా నిరాశపడట్లేదు కానీ బాధపడుతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థితి ఒక జాతీయ పార్టీ భారతదేశంలోనే కాదు మొత్తము వరల్డ్లో ఒప్పుకున్న పార్టీ ఇది. నేషనలే కాదు వరల్డ్ వైజ్ బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్ అని చెప్పి పేరు పొందిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుల్ని వారిట్లా ఈ తెలంగాణ ప్రభుత్వం చేయడం అన్నది సమంజసమే కాదు. కానీ మేము కార్యకర్తలుగా ఏ కష్టం ఉన్నా సరే ఈ ప్రభుత్వంతో ప్రజలకు మంచి జరుగుతుంది అంటే మేము పోరాడుతూనే ఉంటాము. ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని చూస్తున్నారు. ప్రజలే ప్రభుత్వానికి అన్నీ చెప్తారు. ఆ రోజు వారు బాధపడాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రజలు కోసం మనమే తప్పితే మన కోసం ప్రజలు కాదు. ఆ చిన్నపిల్లల విషయంలో దాన్ని రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమో అది వారి విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు అందరూ కూడా వచ్చి అంటే అది ప్రధానమంత్రి గారిది కాబట్టి వారికి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక అఫీషియల్ కేంద్ర మంత్రివర్యులు వారు అలాగే నేను ఒక అఫీషియల్ కార్పొరేటరు అలాగే మా మహంకాళి సికింద్రాబాద్ అధ్యక్షులు అంటే ఈ జిల్లాకి అధ్యక్షులు కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా బాధపడుతూ అన్నా సరే మేము ఎప్పుడూ కూడా కష్టాలకి జైళ్ళకి ఎప్పుడూ బాధపడం.
కావాలంటే అవసరం అయితే మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఎంత మందిని మీరు లోపల వేస్తారో వేయండి మేము తప్పు చేయనప్పుడు ఏ రోజు భయపడము మేము పోరాటం మాత్రం ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఏ పోరాటానికన్నా సిద్ధం ప్రజలకి ఎక్కడన్నా హామ్ జరుగుతుంది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ముందుంటాం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మేము ఏ పదవుల కోసం మేము ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో గత పాతికేళ్ల నుంచి నేను మహిళా మోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీ చేశాను ఎన్నో బాధ్యతలు చేశాను పార్టీలో చేసి కూడా మేము ఇంత నాళ్ళు ఏ పదవులు ఉన్నాయని మేము చేశాం కొంతమంది ఓన్లీ పదవుల కోసం చేస్తారేమో కానీ మాకు పదవులు కాదు మాకు ప్రజల క్షేమమే మా క్షేమం గవర్నమెంట్ సర్వీస్ అన్న వర్డ్ ఎందుకు వచ్చింది అంటే దానికి నిదర్శనమే మన ప్రధానమంత్రి గారు ఆయన సర్వీస్ చేస్తున్నారు హి ఇస్ అ గవర్నమెంట్ హి ఇస్ ఇంటూ ద గవర్నమెంట్ కాబట్టి వారు మాకు కూడా అదే దిశ నేర్పిస్తున్నారు పార్టీ విత్ డిఫరెన్స్ అంటే దాన్నే అంటారు వారే దిశ నిర్దేశంతోనే మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం నమస్తే అన్న దేని సంబంధించి ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేస్తున్నారు అన్న ఇది ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారికి ఫస్ట్ స్వాగతం చెప్తూ మన మోడీ గారు ఆదేశంలో డిజిటల్ అడ్వర్టైజింగ్ అనేది ఒక కొత్త ఒక మార్పు తీసుకురావాలని ఒక కొత్త రకాన్ని ఒక మనం తీసుకొచ్చి ఫ్యూచర్ని ఫ్యూచరిస్టిక్గా తీసుకెళ్లాలని ఈ ఒక రకమైన డిజిటల్ మీడియాని మనం ప్రమోట్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి రాజ్యసభ లక్ష్మణ్ గారికి బండి సంజయ్ గారికి సరళ మేడం గారికి మన అందరికి శ్యామ్ సుందర్ గారికి బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారు ఆయనకి అందరికీ స్వాగతం చెప్తూ ఒక కొత్త విధమైన ట్రెండ్ సృష్టించాలని త్రూఅవుట్ ఇండియా మొత్తంగా ఈ ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసి ఒక డిజిటల్ మీడియాని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇదే ఫస్ట్ టైం ఇండియాలో తీసుకొచ్చేది ఈ రకమైన మొత్తం అయిన డిజిటల్ మీడియాని ప్రమోట్ చేసుకుంటూ మన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి మన 8వ తారీఖు ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి మన వందే భారత్ ట్రైన్ చేసుకోవడానికి ఈ రకమైన అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ చేస్తూ మేము కూడా ఈ ప్రోగ్రామ్కి సహకరించి ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేయడానికి మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం యావత్ భారతదేశంలోనే ఈ స్క్రీన్ ఈ డిస్ప్లే సంబంధించి ఫస్ట్ ప్రోగ్రామ్ కదా అవునండి ఇదే ఫస్ట్ ప్రోగ్రాము మన ఫరం మా ఆర్ట్స్ రవిరామ్ యాడ్స్ చంటి గారు ఈ ప్రోగ్రాము విజయవాడ తెలంగాణ రెండు చోట్ల ఇదే ఫస్ట్ టైం స్టార్ట్ చేసి దీన్ని త్రూఅవుట్ ఇండియా తీసుకెళ్లాలని చెప్పి ఆ ఉద్దేశంతో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం యావత్ భారతదేశంలోనే మొట్టమొదటిసారి డిజిటల్ స్క్రీన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం అసలు ఎన్ని స్క్రీన్స్ ఏర్పాటు చేశారండి సుమారు ఒక స్టార్టింగ్ స్టార్టప్ కింద ఒక 40-45 స్టార్ట్ చేస్తాం ఇంకా ఫ్యూచర్లో అంటే ఈ మంత్ ఎండింగ్ కానీ వచ్చే మంత్కి కానీ ఇంకో 100-150కి మేము ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం ఈ మొత్తం అంతా కూడా డిజిటల్ మీడియాని ఫ్యూచరిస్టిక్గా కొత్త ట్రెండ్లో మేము తీసుకొచ్చి జనాలకి ఇంకా బాగా అడ్వర్టైజింగ్ అనేది ఒక డిఫరెంట్ రూప్లో మేము చూపిస్తాం